ఇప్పుడు నేను చూపించబోయే వెరైటీ మనం ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ శారీస్ చూస్తున్నాం అనమాట. క్వాలిటీ చాలా బాగుంటుంది, మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్స్, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది. 4237 రూపీస్ పడుతుంది. ఫస్ట్ చూసిన కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు చూడండి, మనకి పింక్ కలర్ కాంబినేషన్, డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ కి యాంటిక్ జరీతో మిడిల్ పార్ట్ క్రాస్ లైన్స్, టూ సైడ్స్ నార్మల్ జరీతో క్రాస్ లైన్స్ తీసుకున్నాం. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పైన బోర్డర్ అనేది కాంట్రాస్ట్ గా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. చాలా బాగుంది కదా, అంటే కలర్ కాంబినేషన్ అనేది మనకి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. షోల్డర్ పార్ట్ అనేది స్మాల్ సైజ్ బోర్డర్ తీసుకున్నాము, మిడిల్ పార్ట్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చాము. అలాగే కింద బోర్డర్ చూడండి, చాలా అందంగా మనకి పింక్ కలర్ స్కర్ట్ బోర్డర్ ఇచ్చాము, లెంగ్తీ బోర్డర్ ఇచ్చాము. యాంటిక్ జరీతో అంబోజ్ లుక్ ఉన్నటువంటి ఒక ఫ్లవర్ బోర్డర్, అలాగే మొత్తం టోటల్ గా యాంటిక్ జరీతోనే సర్కిల్స్, జిగ్జాగ్ లైన్స్, డిఫరెంట్ గా ఉంటుంది మనకి స్కర్ట్ బోర్డర్. ట్రెడిషనల్ లుక్ వచ్చేటట్లుగా టెంపుల్ డిజైన్. శారీ అంతా కూడా మనకి ఇలాగే స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి క్వాలిటీ చాలా బాగుంటుంది, ప్యూర్ ఫ్యాబ్రిక్ మనకి ఇది. ఇది వచ్చేసి మనం చూస్తున్నాం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్, పింక్ కలర్ కాంబినేషన్, హ్యాండ్స్ కి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చాము. ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 4237 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంది, డిజైన్స్ వేరియేషన్ ఉన్నాయి. 3 బ్రాంచెస్ లో కూడా స్టాక్ అవైలబుల్ ఉంది, మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ కి విజిట్ అవ్వచ్చు. దీంట్లో కలర్ చాయిస్ ఉందని చెప్పాను కదా, కలర్స్ చూద్దాము. డిజైన్స్ వేరియేషన్స్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం క్రీమ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, చాలా రేర్ కలర్ కాంబినేషన్. డిజైన్ కూడా మనకి చాలా అందంగా డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ మనం చూస్తున్నాం పళ్ళు పార్ట్. పళ్ళు వచ్చేసరికి మనకి కొంచెం మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్, యాంటిక్ జరీతో టూ వేరియేషన్ ఉన్నటువంటి డిజైన్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఫ్లవర్ డిజైన్ వన్ సైడ్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ పళ్ళు. ఇది మనకి శారీ వైజ్ చూస్తున్నట్లయితే ఈ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్, పైన వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ తీసుకున్నాం, కాంట్రాస్ట్ బార్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి యాంటిక్ జరీతో ఫ్లవర్ బంచెస్ ని డిజైన్ చేసాం. దగ్గర దగ్గరగా శారీ అంతా కూడా మనకి బంచెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. మరి శారీకి కింద బార్డర్ చూసేద్దాం. చూసారు కదా, స్కర్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నాం యాంటిక్ జరీతోనే. మనకి కింద వచ్చేసి నార్మల్ కడ్డీ బోర్డర్, పైన మనకి యాంటిక్ జరీతో స్ట్రోక్ స్టైల్లో డిజైన్ ఇచ్చాం, ఒక ఫ్లవర్ క్రీపర్ ఇచ్చాం. ఈ బోర్డర్ అనేది మనకి శారీకి కింద స్కర్ట్ బోర్డర్ లాగా కంటిన్యూ అవుతుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇంతే డిస్టెన్స్ లో బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. స్కర్ట్ బోర్డర్ కూడా మనకి రన్ అవుతూ ఉంటుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ చూసేద్దాం. పల్లు కలర్ కాంబినేషన్ తీసుకున్నాం, యాంటిక్ జరీ లైన్స్ ని మనకి బ్లౌజ్ కి డిజైన్ చేసాం, కడ్డీ బోర్డర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్న ఈ సారీ ప్రైస్ అన్ని కూడా ఒకటే ప్రైస్ అండి, 4237 రూపీస్ పడుతుంది. కలర్ చాయిస్ ఉంది, హోల్సేల్ ప్రైస్ కే సారీస్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం ఇంకొక కలర్ కాంబినేషన్ తీసుకుందాం, పింక్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. చూసారా, ఈ పింక్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ పింక్స్, డిఫరెంట్ పింక్ షేడ్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఇది కొంచెం డిఫరెంట్ గా మనకి మంచి బ్రైట్ పింక్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కొంచెం రెగ్యులర్ పింక్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పళ్ళు అనేది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, యాంటిక్ జరీ, టూ సైడ్స్ జరీతో కడీ బోర్డర్ లాగా డిజైన్ చేసాము. శారీ అంతా కూడా పైన రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చాం. మిడిల్ పార్ట్ చెప్పాను కదా, పింక్ మనకి మొత్తం కూడా ప్లెయిన్ తీసుకున్నాం. కింద బోర్డర్ అనేది మనం చూస్తే లెంగ్తీగా బిగ్ సైజ్ బోర్డర్, బ్లూ కలర్ కాంబినేషన్ మీద యాంటిక్ జరీతోనే రుద్రాక్ష డిజైన్, ఫ్లవర్ డిజైన్, అలాగే మనకి పికాక్ బుట్టి, కింద కడ్డీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి బోర్డర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఒకసారి మనం శారీ అంతా కూడా చూద్దాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, ప్లెయిన్ ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసరికి కడీ బోర్డర్ ని డిజైన్ చేసాము. ప్రైస్ అయితే సేమ్ ప్రైస్, హోల్సేల్ ప్రైస్ అండి. 3 బ్రాంచెస్ లో కూడా మనకి ఈ మనం ఇప్పుడు చూపిస్తున్న వెరైటీస్ 3 బ్రాంచెస్ లో స్టాక్ అవైలబుల్ ఉంది, మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ కి విజిట్ అవ్వచ్చు. ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. బ్లాక్ మనకి డార్క్ బ్లాక్ కలర్, పళ్ళు వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్. చూసారు కదా, ఇప్పుడు నేను చూపించిన ప్రతి కలర్ కూడా మనకి చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్స్, మంచి కలర్ కాంబినేషన్స్. పళ్ళు అనేది మనకి రెడ్ డార్క్ రెడ్ కలర్కి గోల్డ్ కలర్ జరీతో క్రాస్ డిజైన్ ఇచ్చాము. పళ్ళు అంతా కూడా కాంట్రాస్ట్గా కలర్ఫుల్గా ఉంటుంది.
శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే ఫైనల్ రెడ్ కలర్ కడ్డీ బోర్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ మీద ట్రీ బల్చెస్ ని డిజైన్ చేశాను గోల్డ్ కలర్ జరీతో. ఇది వచ్చేసి మనకి ఇప్పటిదాకా మనం చూసిన బోర్డర్ ఏంటంటే స్కర్ట్ బోర్డర్స్. అంటే మీరు ఒకటి గమనించాలి, మనకి టూ వేరియేషన్ బోర్డర్ అంటే డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఈ పర్టికులర్లీ ఈ ఫ్యాబ్రిక్ లో అవైలబుల్ ఉన్నాయి. స్కర్ట్ బోర్డర్స్ ఉన్నాయి, అలాగే స్మాల్ సైజ్ కడ్డీ బోర్డర్స్ లో కూడా కాంట్రాస్ట్ అనేది అవైలబుల్ ఉంది. శారీ అంతా కూడా మనకి త్రౌట్ రన్నింగ్ బల్చెస్ అనేది మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశాము. బ్లౌజ్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ దట్టు మనకి ప్లెయిన్ తీసుకొని హ్యాండ్స్ కి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ 4237. ఇంకొక కలర్ కాంబినేషన్ చూపిస్తాను. యాక్చువల్లీ మనం ఇందాక గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్. గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ యాంటిక్ జరీతోనే మనకి పళ్ళు డిజైన్ చేసాం. ఫ్లవర్ డిజైన్ టూ సైడ్ జిగ్జాగ్ లాగా. శారీ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్, పైన పీచ్ కలర్ కాంబినేషన్ కడ్డీ బోర్డర్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ ప్యారెట్ గ్రీన్ కలర్కి మ్యూజికల్ డిజైన్ ఇచ్చాము, ఒక కలిసం స్టైల్లో డిజైన్ ఇచ్చామన్నమాట. ఇది మనకి శారీ అంతా కూడా బంచెస్ లాగా డిజైన్ వస్తుంది. కింద పీచ్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ బోర్డర్ తీసుకున్నాం. బోర్డర్ చూసారా మనకి చాలా అందంగా, ఇక్కడ వచ్చేసి కడ్డీ బోర్డర్ స్ట్రోక్స్ లాగా యాంటిక్ జరీ కడ్డీ బోర్డర్. ఇక్కడ పీచ్ కలర్ మీద ఫ్లవర్ క్రీపర్ ఇచ్చాము, అలాగే కడ్డీ బోర్డర్ లీఫ్ బోర్డర్. శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ ఇలాగే చూస్తున్నాం. బ్లౌజ్ పీచ్ కలర్ కాంబినేషన్ జరీ లైన్స్ యాంటిక్ జెరీ లైన్స్ కడ్డింగ్ బోర్డర్ ఇచ్చాం. ప్రైస్ అయితే చెప్పాను కదండి, చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 4237 రూపీస్కి మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 3 branches ఉన్నాయి. 3 branches కూడా మనకి స్టాక్ అవైలబుల్ ఉంది, అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్కే అవైలబుల్ ఉంది. 3 branches అడ్రస్ చెప్తాను, కుకట్పల్లి మెయిన్ రోడ్, దిల్షుక్నగర్ కొత్తపేట మెయిన్ రోడ్, ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ పక్కన, మోడల్ కాలనీ ఎంటర్ అయిన తర్వాత హౌస్ నెంబర్ 3లో ఉంటుంది.